ట్రాయ్ గత కొన్ని 2-3 నెలల నుంచి మనం ట్రాయ్ నిబంధనలను చూస్తూ ఉన్నాం. మనకి మా డిసెంబర్ 31 అని చెప్పి ట్రాయ్ కంపల్సరీ టారిఫ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి పర్టిక్యులర్గా ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. దానిలో భాగంగా కస్టమర్లో అవేర్నెస్ లేదు, బ్రాడ్కాస్టర్కి ఎటువంటి క్లారిటీ లేదు, కన్జ్యూమర్కి ఎటువంటి క్లారిటీ లేదనే ఉద్దేశంతో కేబుల్ ఆపరేటర్లు అందరూ ఉద్యమం చేసి యథావిధంగా మైగ్రేషన్ ప్రాసెస్ అని చెప్పి జనవరి 31 వరకు తీసుకెళ్లారు. జనవరి 30 నుంచి మళ్ళీ ఫిబ్రవరి 7 వరకు ఒక మైగ్రేషన్ ప్రాసెస్ని తీసుకొచ్చింది. మైగ్రేషన్ ప్రాసెస్ని మళ్ళీ ఫిబ్రవరి 14, ఆ తర్వాత ఫిబ్రవరి 28 వరకు మైగ్రేషన్ ప్రాసెస్ ఉంటుందన్నారు. తర్వాత మార్చి 31 వరకు కస్టమర్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్ని కస్టమర్ ఛానల్స్ ఎన్నుకునే విధానానికి భంగం కలగకుండా మార్చి 31 వరకు ఇమ్మన్నారు. అసలు మనకి అసలు క్లారిటీ లేకుండా ఇష్టరాజ్యంగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఇక్కడున్న ఎంఎస్ఓ క్లారిటీ లేదు, ఎల్సీఓ క్లారిటీ లేదు, కన్స్యూమర్ క్లారిటీ లేదు. ఏం చెప్తా ఉన్నారు మీరు? మైగ్రేషన్ ప్రాసెస్లో కస్టమర్ ఛాయిస్, కస్టమర్ని ఇబ్బంది పెట్టొద్దు అంటూ ఉన్నారు. కస్టమర్ని ఇబ్బంది పెట్టకుండా కస్టమర్ ఛాయిస్ ఆఫ్ ఛానల్స్ని బెస్ట్ ఫిట్ ప్లాన్ తయారు చేయమంటున్నారు. బెస్ట్ ఫిట్ ప్లాన్ అంటే ఏంటి? బెస్ట్ ఫిట్ ప్లాన్లో అంటే బెస్ట్ ఫిట్ ప్లానే కస్టమర్కి చూపించాలా? ఆ ప్లాన్లో ఏమేమి ఛానల్స్ ఉండాలి? కస్టమర్ ఛాయిస్ వాళ్ళు ఇవాళ డిసైడ్ చేసి ఇవ్వాలా, లేకపోతే మార్చి 31 వరకు అవకాశం ఉందా? మార్చి 31 వరకు కస్టమర్ ఛాయిస్ ఆఫ్ ఛానల్ ఇచ్చినప్పుడు ఒక ప్యాకేజీని మన ఎంఎస్ఓలు ఎందుకు కేబుల్ ఆపరేటర్కి ప్రవేశపెట్టలేదు? కేబుల్ ఆపరేటర్లకి ఒక బెస్ట్ ఫిట్ ప్లాన్ అనే ప్యాకేజీని ఎందుకు ఎంఎస్ఓలు తయారు చేయట్లేదు? ఇవాళ నుంచే రీఛార్జ్లు, ఛాయిస్ ఆఫ్ ఛానల్స్ అని ఛానల్స్ ఎందుకు ఆపుకోవాలి? బెస్ట్ ఫిట్ ప్లాన్ ఎవరు తయారు చేయకుండా ఒక ప్యాకేజీ రూపకల్పన చేయకుండా రీఛార్జ్లు మొదలుపెట్టేసి కస్టమర్లు కొంతమందికి ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ట్రాయ్ దృష్టికి వచ్చిందో రావట్లేదో? ట్రాయ్ దృష్టి ఒక్కసారి మళ్ళించండి. మళ్ళీ నిన్న కొత్తగా ఐబీఎఫ్ ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫెడరేషన్ వాళ్ళు ఒక ఫిబ్రవరి 1 నుంచి ఎంఆర్పి ప్రకటించారు. ఎంఆర్పి ప్రకారమే డబ్బులు కట్టాలి. అంటే ఇక్కడ క్లారిటీ ఏదండి? ఇక్కడ వచ్చేటప్పటికి మార్చి 31 వరకు మీరేమో కస్టమర్ ఛాయిస్ అంటున్నారు, ఇక్కడ వచ్చేటప్పటికేమో ఫిబ్రవరి 1 నుంచి ఎంఆర్పి కట్టమంటున్నారు. అంటే ఎంఎస్ఓ ఛానల్స్ అన్నీ చూపించిన దానికి ఎంఆర్పి కట్టాలా, లేకపోతే ఆపరేటర్ చూపించిన దానికి ఎంఆర్పి కట్టాలా? కస్టమర్ ఎన్నుకోవటానికి ఛానల్ చూపించకుండా ఎన్నుకోమని చెప్పాలా? ఛానల్ని చూపిస్తే ఆ ఎంఆర్పి బరాయించాలా ఎంఎస్ఓ? దీని మీద ఏ క్లారిటీ ఇవ్వట్ల. ఇవాళ మార్చి 31 దాకా ఇచ్చిన ట్రాయ్ ఇచ్చిన లెటర్ని ట్రాయ్ మళ్ళీ ఇంకో లెటర్ ఇస్తే ఫిబ్రవరి 1 నుంచే దీని ప్రకారం కట్టాలంటే బాగుంటుంది. మళ్ళీ ఐబీఎఫ్ ఎవరండి? ఐబీఎఫ్ మధ్యలోకి ఎందుకు వచ్చింది ఇప్పుడు? ఏ కార్పొరేట్ శక్తులు అడ్డం పడుతున్నాయి? ఒక క్లారిటీ ఇవ్వండి, ప్రజలకు ఇవ్వండి, కన్జ్యూమర్లకు ఇవ్వండి. కన్జ్యూమర్కు ఒక క్లారిటీ కావాలా? కేబుల్ ఆపరేటర్కి ఇవాళ దిక్కు దవాణా లేదు, ఇవాళందరూ రోడ్లు పట్టుకు తిరుగుతున్నారు, ఛానల్స్ ఆపుకున్నారు కొంతమంది ఎంఎస్ఓలు, రీఛార్జ్లు చేసుకుంటున్నారు. అంటే మనమే ఇంప్లిమెంట్ చేసేసారు ఏడా, మనాళ్ళే ఇంప్లిమెంట్ చేసేసారు. ముందు చట్టాన్ని టారిఫ్ కట్టేసేయండి, ఇది చేసేయండి అంటే ఏం చేస్తారు? 2 రోజులు టీవీ రాకపోతే ఉన్న డబ్బులని. అంటే ఇవాళే కస్టమర్ ఛాయిస్ లేకుండానే ఇవాళ బలవంతంగా రీఛార్జ్లు చేసుకొని 100 రూపాయలు ఇది చేసుకుంటా ఉంటే ఎక్కడ పోతా ఉంది ఇది? బెస్ట్ ఫిట్ ప్లాన్ తయారు చేయక ప్యాకేజీ తయారు చేయాలా? ప్రతి ఎంఎస్ఓ బెస్ట్ ఫిట్ ప్లాన్ ప్యాకేజీ తయారు చేయాలా? తయారు చేసి కేబుల్ ఆపరేటర్ ప్రైస్ డిసైడ్ చేయాలా? కేబుల్ ఆపరేటర్ ప్రైస్ డిసైడ్ చేయకుండా బెస్ట్ ఫిట్ ప్లాన్ తయారు చేయకుండా రీఛార్జ్లు చేయమని చెప్పి గందరగోళం చేసుకొని ఛానల్స్ ఆపుకుంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఉన్న ట్రాయ్ ఏం చేస్తూ ఉంది ఇవాళ? కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ప్రతి ఎంఎస్ఓ రోజుకి ఒక్కొక్కటి చెప్తూ ఉన్నాడు, కొత్త చట్టాలు చెప్తూ ఉన్నాడు, 1200 రూపాయలు అవ్వద్దు అంటాడు. ఎందుకు చేయాలయ్యా? ఎందుకు చేయాలా? నీకు తెలీదా? మనం ఎంఎస్ఓలు నిలబడండి, బెస్ట్ ఫిట్ ప్లాన్ కేబుల్ ఆపరేటర్లకు ఒకటి తయారు చేయండి, ఒక ప్యాకేజీ రూపకల్పన చేయండి, చేసి ట్రాయ్ నిబంధన ప్రకారం మార్చి 31 వరకు మనందరం కలిసి బ్రాడ్కాస్టర్లతో మాట్లాడాలా?
మాట్లాడకుండా ఆ భారాన్ని కేబుల్ ఆపరేటర్ల మీద ఎందుకు వేయాలనుకుంటున్నారు? ఆ భారాన్ని కన్జ్యూమర్ మీద ఎందుకు వేయాలనుకుంటున్నారు? మీరే కొత్తగా చట్టాలు రాస్తున్నారా? మీరు ఆలోచించండి. బెస్ట్ ఫిట్ ప్లాన్ ఒక రూపకల్పన చేయండి, ఒక ప్యాకేజ్ చేయండి, దాంట్లో తెలుగు పే ఛానల్స్ అన్ని కలపండి, కేబుల్ ఆపరేటర్కి ఈ ప్రైస్కి ఇవ్వండి, ఆ ప్రకారం మనం ఎంఎస్ బ్రాడ్కాస్టర్లతో మాట్లాడదాం. అరే ట్రాయ్ చెప్పిన దానికి ఒకటి ఉంటుంది, ఐబీఎఫ్ చెప్పింది ఒకటి ఉంటుంది, మన ఎంఎస్ఓలు చేసే ఒక రకం ఉంటుంది, మళ్ళీ ఇంకో బ్రాడ్కాస్టర్ మన దగ్గరకు వచ్చే వాళ్ళు ఒక రకంగా చెప్తూ ఉన్నారు. అంటే కస్టమర్ల కన్జ్యూమర్లో కన్ఫ్యూజన్ చేస్తూ ఉన్నారు, కేబుల్ ఆపరేటర్ని కన్ఫ్యూజన్ చేస్తూ ఉన్నాడు. ఇవాళ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో మా జేఏసి తరఫున మేము అబ్జర్వ్ చేస్తున్నాం, అనేక ప్రాంతాల్లో ఛానల్స్ లేకుండా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, కేబుల్ ఆపరేటర్లు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మనం ఎందుకు ఇబ్బందికి గురి చేయాలా? ఏంటది, ఏం దిక్సూచి ఇస్తున్నారు? ఇదే ఈ తాత్కాలికమైన వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారా? లైఫ్ లాంగ్ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారా కేబుల్ ఆపరేటర్లతో? ఈ విధంగా మీరు కనుక చేసే పని అయితే, కేబుల్ ఆపరేటర్లో ఏ ఎంఎస్ఓ అయితే ఈ విధంగా రుద్దాలనుకుంటున్నారో డెఫినెట్గా కేబుల్ ఆపరేటర్లు బుద్ధి చెప్తారు. ఒక పద్ధతి ప్రకారం చేయండి, కేబుల్ ఆపరేటర్లందరూ కలుపుకొని బెస్ట్ ఫిట్ ప్లాన్ అనేది ఒకటి తయారు చేయండి. బెస్ట్ ఫిట్ ప్లాన్ అనేది ఒకటి తయారు చేసి ఒక ప్యాకేజీలో కస్టమర్ని డిస్టర్బ్ చేయకుండా, ట్రాయ్ ఏం చెప్తా ఉంది, కస్టమర్కి ఎటువంటి డిస్టర్బ్ లేకుండా పాత ధరకే మనం ఒక ప్యాకేజీ క్రియేట్ చేయమంటుంది. అంటే కస్టమర్లో గతంలో ఏం డబ్బులు కట్టాడో మనకు తెలీదా, ఆపరేటర్కి తెలీదా? దాంట్లో రూపకల్పన చేయండి. ఆపరేటర్ మనకేం కట్టేవాడు, అది కూడా ఒక రూపకల్పన చేయండి. దానిలో ఒక వైయా మీడియాగా ఒక అమౌంట్ ఫైనలైజ్ చేయండి. ఒక అమౌంట్ ఫైనలైజ్ చేసి ఒక ప్లాన్ తయారు చేసి ఒక ప్యాకేజ్ తయారు చేయండి. హడావుడిగా ఫిబ్రవరి 1వ తారీఖున దండోరా తీసుకొని ఛానల్స్ అయిపోయి రీఛార్జ్లు చేయండి, ఛానల్స్ అయిపోయి రీఛార్జ్ చేయండి. ఏంటండి, ట్రాయ్ చెప్పేదానికి, మీరు చేసేదానికి, ఇంకోళ్ళు ఐబీఎఫ్ చెప్పేదానికి వ్యత్యాసం లేదు? కేబుల్ ఆపరేటర్ని భయభ్రాంతులను చేస్తున్నారు, కన్జ్యూమర్లు కూడా హడావుడిగా వాళ్ళు ఛానల్స్ లేనప్పుడు ఏదో రకంగా రీఛార్జ్ చేసుకుంటూ ఉన్నారు. గ్రామీణ స్థాయిలో అయితే డిటిహెచ్లకు పోతూ ఉండే, డిటిహెచ్లో పాత దాన్నే మైగ్రేట్ చేస్తూ ఉండరు వాళ్ళు, డిటిహెచ్లో పాత విధానాన్ని వాళ్ళు అవలంబిస్తూ ఉండరు, మనం కొత్త విధానాన్ని అవలంబిస్తూ ఉండం. మనకి వాళ్ళకి మరి డిటిహెచ్ వాళ్ళు ఆ విధంగా చేస్తున్నప్పుడు మనం కూడా ఈ విధంగా ఎందుకు చేస్తున్నాం? మనం కూడా దాన్ని ఎందుకు నిషేధించట్లేదు? మనం కూడా ఈ విధంగా ముందుకు పోవాలనుకొని మనం కూడా బ్రాడ్కాస్టర్లతో మాట్లాడాలా? ఆపరేటర్ల మీద మనం ఎందుకు భారం వేయాలా? కన్జ్యూమర్ల మీద ఎందుకు భారం వేయాలా? ఈ విధానానికి, కన్జ్యూమర్ ఛాయిస్ అనే విధానానికి ఈ గడువు ఇచ్చిన దాన్ని మనం వెసులుబాటు కల్పించండి, స్మూత్ ప్రాసెస్లో చేయండి. కేబుల్ ఆపరేటర్ని కూడా స్మూత్ ప్రాసెస్లో, ఆ కస్టమర్ మైగ్రేషన్ కోసం కేబుల్ ఆపరేటర్ స్మూత్ ప్రాసెస్లో చేయండి. చేసే విధానాలకి, టెక్నాలజీకి మీ దగ్గర, అందరి దగ్గర టెక్నాలజీలు ఉన్నాయి, కానీ చేసే విధానంలో, ఆలోచించే విధానంలో, మన మైండ్ సెట్ ఆలోచించే విధానంలో చాలా డిఫరెన్స్లు ఉంటాయి. కేబుల్ ఆపరేటర్ని రక్షించాదా, కేబుల్ ఆపరేటర్తో జీవితకాలం వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారా, తాత్కాలికమైన వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళు ఇష్టారాజ్యంగా కార్పొరేట్ శక్తులు ఎక్కేసి తొక్కుతూ ఉండే కేబుల్ ఆపరేటర్ని ఇవ్వాలి? ఏందండి, ఛానల్స్ మొత్తం ఆపేసేసి ధర్నాలు చేసుకుని తగలబెట్టుకునే స్థాయికి ఎందుకు వెళ్ళాలా? కేబుల్ ఆపరేటర్తో ఎన్నాళ్ళు మనం నడిచాం, 25 ఏళ్ళు కేబుల్ ఆపరేటర్తో నడిచాం, ఇవాళ మన బాక్సులు తగలబెట్టుకుంటుంటే సిగ్గుగా లేదా మనకి? ఆలోచించండి మీరు. అంటే మీరు ఇంతటితోనే ఈ కేబుల్ ఆపరేటర్ ఇవాళతే కోసేసుకుంటామా? ప్రతి ఒక్కళ్ళు కూడా కస్టమర్కి బిల్లింగ్ ఎందుకు వేస్తూ ఉన్నారు? మీరు డైరెక్ట్ కస్టమర్ బిల్లింగ్ ఎందుకు అనౌన్స్ చేశారు? 31 మార్చి వరకు కేబుల్ ఆపరేటర్కు ప్రైస్ డిసైడ్ చేయండి. కేబుల్ ఆపరేటర్ కూడా ఒక వెసులుబాటు ఇవ్వండి. కేబుల్ ఆపరేటర్ కస్టమర్ దగ్గర ఎడ్యుకేట్ చేసుకుంటాడు, ఏ ప్యాకేజెస్ కావాలో నిర్ణయిస్తాడు, ఆ ప్యాకేజెస్ ప్రకారం మనకి వాళ్ళు ఇచ్చిన టైం వ్యవధి ప్రకారం తయారు చేసుకుందాం. 1వ తారీఖు నుంచే మనం ఎందుకు ఇది చేసి గందరగోళం చేసి కొన్ని ఛానల్స్ ఆపాల్సిన అవసరం మనకేంటి? ఇవ్వండి, ఎంకరేజ్ చేయండి, కస్టమర్ని ఎంకరేజ్ చేయండి, కేబుల్ ఆపరేటర్ని కూడా స్మూత్ మైగ్రేషన్లోకి తీసుకెళ్ళండి. ఆ విధంగా చెప్పిన దాన్ని, చట్టాన్ని కొత్త కొత్త రూల్స్ పెట్టి కొత్త కొత్త వేరే ఇప్పుడు ఐబీఎఫ్ ఒకటి ఎంటర్ అయిపోయి ఫిబ్రవరి 1 నుంచి కట్టమంటుంది, ఫిబ్రవరి 1 నుంచి ఒకళ్ళు కట్టమంటారు, మార్చి 31 వరకు మైగ్రేషన్ అంటారు. దీనికి వ్యత్యాసం ఎలా? ఎంఎస్ఓలు కూడా ఏం చేయాలా? ఐబీఎఫ్ చెప్పినట్టు వినాలా? ట్రాయ్ చెప్పినట్టు వినాలా? ఏ విధంగా ఎంఆర్పి కట్టాలా? ఎక్కడి వరకు ఉంటుంది ఇది? ఈ కన్ఫ్యూజన్లో ప్రతి ఒక్కరిని కన్ఫ్యూజ్ చేసేసి గందరగోళ పరిస్థితిలో ఉన్నప్పుడు మనబోటి ఎంఎస్ఓలు ఎవరైతే ఉన్నారో, పెద్ద పెద్ద ఎంఎస్ఓలు ఎవరైతే ఉన్నారో ఆలోచించండి. అందరూ ఉమ్మడిగా చేయండి. ఎవడు దుకాణవాడు చేసుకొని ఎవడు దుకాణాన్ని డెవలప్ చేసుకుందామనే ఆలోచన తగ్గించుకోండి. ఫస్ట్
కేబుల్ ఆపరేటర్ భవిష్యత్తుకై రక్షణ కొరకై మీరు పునాది వేయండి, అంతేగాని తాత్కాలికమైన పునాదులు వేసుకొని దాని మీద ఎక్కి స్వారీ చేద్దాం అనుకోబాకండి. డెఫినెట్గా కేబుల్ ఆపరేటర్లతో నిలబడండి, అంతేగాని తాత్కాలికమైన విధానాన్ని తగ్గించండి. ఈ ఎంఆర్పి పద్ధతిని కూడా మనం ఏ విధంగా స్మూత్గా ఒక బెస్ట్ ఫిట్ ప్లాన్ని తయారు చేసుకొని ఆ ప్యాకేజీలో అన్ని ఛానల్స్ వచ్చేటట్టుగా మనం బ్రాడ్కాస్టర్తో కూడా చర్చించుకోవాలా. చర్చించుకున్న తర్వాత మార్చి 31 వరకు ఈ ఉన్న ఇచ్చిన వ్యవధిని కస్టమర్కి స్మూత్ మైగ్రేషన్లో వాళ్ళు కోరుకున్న ప్యాకేజీని మనం తీసుకొని నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఏ ప్యాకేజ్ కోరుకుంటా ఉండరు, తెలుగు ఛానల్స్ కోరుకుంటా ఉండారా, హిందీ ఛానల్స్ కోరుకుంటా ఉండారా, తమిళ ఛానల్స్ కోరుకుండా ఉండారా, మనం ఒక లిస్ట్ ప్రాసెస్ తయారు చేయండి. చేయకుండానే మొత్తం ఛానల్స్ ఆపేసేసి, అంటే ఛానల్స్ ఆపితే మైగ్రేషన్ ప్రాసెస్కి ఏముంది, కస్టమర్ ఛాయిస్ ఎక్కడ ఉంటుంది, ట్రై కూడా ఒకటి మర్చిపోతూ ఉంది. కస్టమర్ ఛాయిస్ అన్నప్పుడు కస్టమర్ ఛానల్ చూసి ఛాయిస్ చేయాలా, వాళ్ళ లోగో చూసి ఛాయిస్ చేయాలా, ఛానల్ చూస్తా ఛాయిస్ చేయమంటారా, ఏదో మీరు క్లారిటీ ఇవ్వండి. లేదు వాళ్ళకి ప్రోగ్రామ్ ఏం చూపించము, వాళ్ళకి ఎటువంటి ప్యాకేజ్ ఇవ్వమో, ఎటువంటి ప్రోగ్రామ్ గైడ్ ఇవ్వమో, మీరు ఎన్నుకోవాల్సిందే గుడ్డిగా ఎన్నుకోమంటారా, దాన్ని కస్టమర్ ఛాయిస్ అనరు. కస్టమర్ ఛాయిస్ అంటే కంపల్సరీ దాని ప్రోగ్రాము, దాని విధానం, దాని విధివినాలు ఏం చూసి దాన్ని ఎన్నుకొని ఈ రాబోయే కంటెంట్ నెక్స్ట్ కంటెంట్ ఏముంది, దా మ్యాచెస్ ఉన్నాయా, దాంట్లో సీరియల్స్ ఉన్నాయా, సినిమాలు ఉన్నాయా అనే దాన్ని కస్టమర్కి ఛాయిస్ చేసుకునే విధానం కల్పించాలి. ఆ లేకుండా ఇవాళ మొత్తం ఇష్టారాజ్యంగా ఛాయిస్ చేసుకోండి, లేదంటే ఛానల్ రాదు, ఛాయిస్ చేసుకోండి లేదంటే రాదు, ఇది పద్ధతి కాదు. దయచేసి మేము దీనిపైన దీక్ష పోరాటానికి సిద్ధపడుతున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో చలో విజయవాడ అనే కార్యక్రమానికి దీక్ష పోరాటానికైనా సిద్ధంగా ఉన్నాం, ప్రాణాలకైనా తెగిస్తాం. ట్రాయ్ చట్టాన్ని మార్పులు చేయాలా, బ్రాడ్కాస్టర్లతో మాతో కలిసి రావాలా, ఎంఎస్ఓలు కూడా అందరూ ఏకమై ఒకే దాటి మీద ఉండాలా. ఎవడు దుకాణం వాడు చేసుకుంటే కేబుల్ ఆపరేటర్లు మిమ్మల్ని బుద్ధి చెప్తాడు, దయచేసి చెప్తున్నా. అందరం కలిసిగట్టుగా బ్రాడ్కాస్టర్ల పట్ల మనం ఏ విధంగా ట్రాయ్ ఇచ్చిన వెసులుబాటుని మనం కూడా అదే వెసులుబాటులో మాట్లాడాల్సిన బాధ్యత మనకుంది. అంతేగాని ఆ వెసులుబాటుతనాన్ని పోయి మర్చిపోయి ట్రాయ్ ఇచ్చిన టారిఫ్ విధానాన్ని మనం ఇవ్వాలే కస్టమర్ మీద రుద్దొద్దు, అదేవిధంగా కేబుల్ ఆపరేటర్ మీద రుద్దొద్దు. దాని ద్వారా కస్టమర్ మీద పాత పద్ధతి పోయి కొత్త పద్ధతిలో రేటు ఎక్కువ పడుతూ ఉంది. మీరు ఒకసారి ఆలోచించుకోండి, కస్టమర్లకు మనం ఏంటండి ఇవాళ 400 500 కూడా రీఛార్జ్ చేస్తూ ఉంటాడు తెలియకుండా, కస్టమర్కి దాని గురించి ఏం తెలియకుండా ఏ విధంగా జరుగుతూ ఉంది, ఇంత దుర్మార్గమైన చర్యలకి పాల్పడొద్దని చెప్పి మీ మూలంగా కోరుకుంటా ఉండ. డెఫినెట్గా దీన్ని అందరూ కలిసి ఈ కేబుల్ ఇండస్ట్రీని రక్షించాలంటే కేబుల్ ఆపరేటర్ని కాపాడుకోవాలా, కస్టమర్ని కాపాడుకోవాలా, ఎంఎస్ఓలు కూడా మనం బతకాలి కాబట్టి బ్రాడ్కాస్టర్ని ఏ విధంగా మనం కాంప్రమైజ్ చేసుకోవాలో ఆ విధమైన పద్ధతుల్లో పెట్టి వాళ్ళ మీద అలాకాటి పద్ధతులు ఇవాళ ఇంప్లిమెంట్ చేయటం, ఇవాళే పద్ధతులు చేయటం కాదు. ఆ బాత బొక్కేలు ఏదైతే చూస్తున్నారో తెలుగు మినిమం తెలుగు బొక్కేలు మొత్తం కలిపి ఒక ప్యాకేజీకి బెస్ట్ ఫిట్ ప్లాన్ తయారు చేయండి. తయారు చేయకుండా హడావుడి చేయొద్దు, ఇట్లాంటివన్నీ కొత్త రూపంలో తీయొచ్చు. దయచేసి ప్రతి కేబుల్ వినియోగదారులారా, కేబుల్ టీవీ ఎల్సీఓలారా, దయచేసి కలిసి రండి, మా ఉద్యమంలో పాల్పంచుకోండి. చలో విజయవాడ కార్యక్రమంలో దీక్ష పోరాటానికైనా మేము సిద్ధపడుతున్నాం. జేఏసీ తరఫున, తెలుగు రాష్ట్రాల జేఏసీ తరఫున, కేబుల్ ఆపరేటర్లు ఎంఎస్ఓల జేఏసీ తరఫున దీక్ష పోరాటానికై కార్యసద్ధి రూపొందించాం. ఇవాళ డెఫినెట్గా డేట్ త్వరలో తెలియపరుస్తాం.